फ्रेंड्स वेलकम बैक सो IIT Guwahati वो 1994 लो एस्टाब्लिश चेयडम जरिगिंदी अलागे इंस्टिट्यूट कैंपस एरिया वो 703 एकर्स अलागे इंस्टिट्यूट टाइप वच्चेसी पब्लिक टेक्निकल यूनिवर्सिटी अलागे इंस्टिट्यूट लोकेशन वच्चेसी गुवाहाटी अस्साम इंडिया अलागे इंस्टिट्यूट NIRF रैंकिंग 2021 మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ లో 7th ర్యాంక్ రావడం అయితే జరిగింది రీసెర్చ్ లో 9th ర్యాంక్ రావడం అయితే జరిగింది అలాగే ఓవరాల్ లో 8th ర్యాంక్ రావడం అయితే జరిగింది అలాగే ఇన్స్టిట్యూట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో అందులో ఫస్ట్ వచ్చేసి లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్స్ సో మనకి ఇన్స్టిట్యూట్ లో 4 లార్జ్ లెక్చర్ హాల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి విత్ 300 సీటింగ్ కెపాసిటీ అలాగే మనకి 4 కాన్ఫరెన్స్ రూమ్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే మనకి 6 లెక్చర్ హాల్స్ ఆఫ్ 200 సీటింగ్ కెపాసిటీ అలాగే మనకి 18 క్లాస్ రూమ్స్ ఆఫ్ 120 కెపాసిటీ సో ఇన్ని లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్స్ అయితే మనకి ఇన్స్టిట్యూట్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే మనం సెంట్రల్ లైబ్రరీ అండ్ కంప్యూటర్ సెంటర్ చూసుకున్నట్లయితే సో మనకి సెంట్రల్ లైబ్రరీలో 1,64,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే మనకి 525 టైటిల్స్ కి సబ్స్క్రిప్షన్ కూడా అయితే ఉంది అలాగే ఈ సెంట్రల్ లైబ్రరీలో మనకి 306 ఆన్లైన్ జర్నల్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే ఇన్స్టిట్యూట్ లో అకాడమిక్ కాంప్లెక్స్ అండ్ టెక్నాలజీ కాంప్లెక్స్ చూసుకున్నట్లయితే సో ఈ అకాడమిక్ కాంప్లెక్స్ వచ్చేసి 74,000 స్క్వేర్ మీటర్స్ లో బిల్డ్ చేయడం అయితే జరిగింది అలాగే ఈ అకాడమిక్ కాంప్లెక్స్ లో మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ డిపార్ట్మెంట్ లైబ్రరీస్ ఆడియో విజువల్ ఎయిడ్స్ రూమ్ సో ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేది ఈ యొక్క అకాడమిక్ కాంప్లెక్స్ లో అవైలబుల్ గా అయితే ఉంది అలాగే మనకి ఇన్స్టిట్యూట్ లో ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉంది సో ఇంక్యుబేషన్ సెంటర్ గురించి ఇంకొంచెం ముందైతే మీతో షేర్ చేస్తాను అలాగే ఇన్స్టిట్యూట్ లో క్యాంపస్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో అందులో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ సో ఫుడ్ కోర్ట్స్ లో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అనేది ఇన్స్టిట్యూట్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సో అందులో ఫస్ట్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి సబ్వే సెకండ్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఫుడ్డీస్ వరల్డ్ థర్డ్ వచ్చేసి మణికంఠ రెస్టారెంట్ ఫోర్త్ వచ్చేసి ఫ్లోరెంటైన్ ఫిఫ్త్ వచ్చేసి ఎంబ్రోషియా అండ్ సిక్స్త్ వచ్చేసి బాస్కిన్ రాబిన్స్ సో ఇన్ని ఫుడ్ కోర్ట్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సో మనకి ఇన్స్టిట్యూట్ లో కేఫ్ కాఫీ డే కూడా అవైలబుల్ గా అయితే ఉంది సో కేఫ్ కాఫీ డే గురించి మీకు సపరేట్ గా అయితే చెప్పనవసరం లేదు అలాగే ఇన్స్టిట్యూట్ లో వినాయగ్రిటీ అని 24/7 క్యాంటీన్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది అలాగే మనకి సిల్వర్ డైన్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది సో ఈ యొక్క డైనింగ్ లో ఇండియన్ అండ్ చైనీస్ కుజీన్ అయితే ఇక్కడ సర్వ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇన్స్టిట్యూట్ లో కోకా మార్కెట్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఈ కోకా మార్కెట్ వచ్చేసి క్యాంపస్ నుండి అరౌండ్ 100 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది అలాగే మనకి ఇన్స్టిట్యూట్ లో మార్కెట్ కాంప్లెక్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది సో ఈ మార్కెట్ కాంప్లెక్స్ లో మనకి షాపింగ్ కాంప్లెక్స్ సలూన్స్ టైలర్ షాప్స్ గ్రోసరీ స్టోర్స్ రెస్టారెంట్స్ ATMs సో ఇట్లా వేరియస్ ఫెసిలిటీస్ అనేది మనకి అవైలబుల్ గా అయితే ఉంది అలాగే మనకి ఇన్స్టిట్యూట్ లో హాస్పిటల్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇన్ కేస్ మీకు కోల్డ్ కానీ ఎలర్జీ కానీ సో ఇట్లా వేరియస్ డిసీజెస్ కనుక వచ్చినట్లయితే మీకు క్యూర్ చేయడానికి హాస్పిటల్ కూడా అవైలబుల్ గా ఉంది అలాగే మనకి ఇన్స్టిట్యూట్ లో బ్యాంక్ అండ్ ATM కూడా అయితే అవైలబుల్ గా ఉంది సో మనకి ఇన్స్టిట్యూట్ లో కెనరా బ్యాంక్ అలాగే SBI బ్యాంక్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది అలాగే ఈ 2 బ్యాంక్స్ కి సెపరేట్ ATMs కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ భూపెన్ హజరికా ఆడిటోరియం కూడా అవైలబుల్ గా అయితే ఉంది సో ఈ ఆడిటోరియం వచ్చేసి చార్జబుల్ బేసిస్ లో వర్క్ అవటం అయితే జరుగుతుంది అలాగే ఇన్స్టిట్యూట్ లో మనకి వేరియస్ హాస్టల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ఈచ్ రూమ్ లో 1 ఫ్యాన్ 1 చైర్ 1 టేబుల్ అండ్ 1 కాట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఈచ్ రూమ్ వచ్చేసి నాట్ ఎయిర్ కండిషన్డ్ అలాగే మనకి ఈచ్ హాస్టల్లో మెస్ క్యాంటీన్ జ్యూస్ సెంటర్ స్టేషనరీ షాప్ లైబ్రరీ టీవీ రూమ్ స్పోర్ట్స్ రూమ్ లాండ్రీ ఫెసిలిటీస్ సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఈచ్ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకి హాస్టల్స్ వచ్చేసి మనాస్ దిహింగ్ బారక్ లాంగ్ कामेंग, लोहित ब्रह्मपुत्र उमयम कपिली दनसिरी सुबानसिरी मैरिड स्कॉलर्स हॉस्टल సో ఇన్ని హాస్టల్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం ఇన్స్టిట్యూట్ లో చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ వేరియస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇంటర్ IIT సో ఈ ఇంటర్ IIT లో IITs మధ్యలో కాంపిటీషన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పర్ధ సో ఈ ఈవెంట్ వచ్చేసి ఇంటర్ హాస్టల్స్ మధ్యలో కాంపిటీషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ సో ఈ ఈవెంట్ వచ్చేసి IIT Guwahati యొక్క యాన్యువల్ స్పోర్టింగ్ ఫెస్టివల్ అలాగే ఇన్స్టిట్యూట్ లో మనకి వేరియస్ స్పోర్ట్స్ క్లబ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి సో అందులో ఫస్ట్ వచ్చేసి అక్వాటిక్స్ క్లబ్ అథ్లెటిక్స్ క్లబ్ బ్యాడ్మింటన్ క్లబ్ బాస్కెట్బాల్ క్లబ్ క్రికెట్ క్లబ్ ఫుట్బాల్ క్లబ్ హాకీ క్లబ్ స్క్వాష్ క్లబ్ టెన్నిస్ క్లబ్ టేబుల్ టెన్నిస్ క్లబ్ వాలీబాల్ క్లబ్ వెయిట్ లిఫ్టింగ్ క్లబ్ సో ఇట్లా వేరియస్ స్పోర్ట్స్ క్లబ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే ఇన్స్టిట్యూట్ లో మనకి వేరియస్ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఏమేమి వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ కండక్ట్ చేస్తారనేది సో ఆ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు అలాగే మనకి ఇన్స్టిట్యూట్ లో వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సో అందులో ఫస్ట్ వచ్చేసి క్విజ్ క్లబ్ ఏరో మోడలింగ్ క్లబ్ ఆటోమొబైల్ క్లబ్ కోడింగ్ క్లబ్ కన్సల్టింగ్ అండ్ అనలిటిక్స్ క్లబ్ ఎలక్ట్రానిక్స్ క్లబ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ క్లబ్ ఆస్ట్రానమీ క్లబ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ క్లబ్ ప్రకృతి క్లబ్, రోబోటిక్స్ క్లబ్. సో ఇన్ని స్టూడెంట్ క్లబ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి వేరియస్ కల్చరల్ క్లబ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఆ క్లబ్స్ వచ్చేసి యాంకరింగ్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, డ్రామా క్లబ్, ఫైన్ ఆర్ట్స్ క్లబ్, లిటరరీ క్లబ్, మూవీ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్. సో ఇట్లా వేరియస్ కల్చరల్ క్లబ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి యాన్యువల్ ఫెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో ఫస్ట్ ఫెస్ట్ వచ్చేసి ఆల్చేరింగా. సో ఈ యొక్క ఫెస్ట్ వచ్చేసి ఐఐటి గువాహటి యొక్క యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి మనకి 4 డేస్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఫెస్టివల్లో 80,000 క్రౌడ్ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఫెస్ట్లో అరౌండ్ 400 కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి 70 ఈవెంట్స్ అనేది ఈ యొక్క ఫెస్ట్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికే. సో ఈ ఫెస్ట్ వచ్చేసి యాన్యువల్ టెక్నో మేనేజ్మెంట్ ఫెస్టివల్. సో ఈ ఫెస్ట్లో మనకి వేరియస్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కాంపిటీషన్స్తో పాటు లెక్చర్స్, ఇంటరాక్టివ్ టాక్స్, ఎగ్జిబిషన్స్, వర్క్షాప్స్, ఇట్లా వేరియస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అద్వయ. సో ఈ ఫెస్ట్ వచ్చేసి పీజీ ఇంటర్ డిపార్ట్మెంటల్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్. సో నెక్స్ట్ ఫెస్ట్ వచ్చేసి రిఫ్లక్స్. సో ఈ ఫెస్ట్ వచ్చేసి ఐఐటి గువాహటి యొక్క యాన్యువల్ కెమికల్ ఇంజనీరింగ్ సింపోజియం. సో ఈ ఫెస్ట్ వచ్చేసి కెమికల్ ఇండస్ట్రియల్ పర్సన్స్తో అలాగే ఎంటర్ప్రెన్యూర్స్తో ఈ యొక్క ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉద్గామ్. సో ఈ ఫెస్ట్ వచ్చేసి ఐఐటి గువాహటి యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్. అండ్ ఇన్స్టిట్యూట్లో టెక్నాలజీ ఇంక్యుబేటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ప్రజెంట్ ఏమేమి ఇంక్యుబేటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో అసలు ఇంక్యుబేటర్ ఏంటంటే, సో మీ దగ్గర ఏదైనా స్టార్టప్ ఐడియా కనుక ఉన్నట్లయితే, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ స్టార్టప్ ఐడియా గురించి ఇంప్లిమెంట్ చేసినట్లయితే, సో మీకు ఫండింగ్ అనేది రేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లా టెక్నాలజీ ఇంక్యుబేటర్ ఉండటం అనేది చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. అలాగే అలుమ్ని నెట్వర్క్ మనం చూసుకున్నట్లయితే, సో రిచా సింగ్, అంకిత్ నగోరి, ప్రభాత్ గుప్తా, హిమాన్షు వర్షిని, అనిల్, సో ఇట్లా వేరియస్ అలుమినీ అయితే మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నారు. అలాగే ఈ అలుమినీస్ వేరియస్ స్కూల్స్కి అలాగే వేరియస్ కాలేజెస్కి కూడా వెళ్ళటం అయితే జరిగింది. సో ఏమేమి స్కూల్కి ఏమేమి కాలేజెస్కి వెళ్ళారనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈ అలుమినీస్ వేరియస్ కంపెనీస్తో కూడా అసోసియేట్ అవ్వటం అయితే జరిగింది. సో ఏమేమి కంపెనీస్తో అసోసియేట్ అయ్యారనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే, సో అందులో ఫస్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో మనకి ఏమేమి సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాస్పెక్టివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. సో ఈ ప్రాస్పెక్టివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో మనకి ఏమేమి సెంటర్స్ అలాగే ఏమేమి స్కూల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో డిపార్ట్మెంట్స్, సెంటర్స్ అలాగే స్కూల్స్. సో మనకి ఇన్స్టిట్యూట్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ అలాగే ఏమేమి సెంటర్స్ అలాగే ఏమేమి స్కూల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో డీటెయిల్గా అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో బీటెక్లో వచ్చేసి బయోసైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే బీటెక్తో పాటు మనకి బ్యాచిలర్ ఇన్ డిజైన్ కోర్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే, సో ఎంటెక్లో వీళ్ళు వేరియస్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్తో పాటు మాస్టర్ ఇన్ డిజైన్, మాస్టర్ ఇన్ రీసెర్చ్, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇన్ని పీజీ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే PhD ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే, సో మనకి ఈచ్ డిపార్ట్మెంట్, ఈచ్ సెంటర్లో అలాగే ఈచ్ స్కూల్లో కూడా ఈ PhD ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో బీటెక్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే JEE అడ్వాన్స్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే UCEED ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు MTech కానీ MSలో కానీ మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీకు GATE ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మాస్టర్ ఆఫ్ డిజైన్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే CAT ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు MSc ప్రోగ్రామ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, సో మీకు JAM ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు MBA ప్రోగ్రామ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, సో మీకు CAT ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే IIT గువాహటి JOSSA రౌండ్ 6 కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో నేను చాలా లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి ఫాస్ట్గా అయితే స్క్రోల్ చేస్తున్నాను. సో నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్లో క్లిక్ చేసి ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి, సో బీటెక్కి అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. సో బీటెక్కి అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి ₹1,00,000, అలాగే మీరు హాస్టల్ ఫీ అలాగే మెస్ ఫీస్తో కలిపి మీరు వన్ సెమిస్టర్కి 1,30,200 రూపీస్ని అయితే పే చేయాలి. అలాగే ఎంటెక్, ఎండిజైన్ అలాగే ఎంఎస్ ఇన్ రీసెర్చ్కి 1 yearకి ట్యూషన్ ఫీ వచ్చేసి 5,000 ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్, అలాగే 25,000 ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్టూడెంట్స్. అలాగే హాస్టల్ అండ్ సెమిస్టర్తో కలిపి ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ వచ్చేసి పర్ సెమిస్టర్కి 35,200ని అయితే పే చేయాలి. అలాగే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ పర్ సెమిస్టర్కి 55,200 రూపీస్ని అయితే పే చేయాలి. అలాగే ఎంఎస్సి అలాగే ఎంఏ ప్రోగ్రామ్స్కి వన్ సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 3,000 రూపీస్. అలాగే హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్తో కలిపి మీరు పర్ సెమిస్టర్కి 33,200 రూపీస్ని అయితే పే చేయాలి. అలాగే పిహెచ్డి స్టూడెంట్స్కి అలాగే డ్యూయల్ డిగ్రీ స్టూడెంట్స్కి వన్ సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,500 రూపీస్. అలాగే హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్తో కలిపి వన్ సెమిస్టర్కి 32,700 రూపీస్ని అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి వేరియస్ స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ మెరిట్ స్కాలర్షిప్, అలాగే సెకండ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్, అలాగే థర్డ్ వచ్చేసి SC/ST స్కాలర్షిప్. సో ఈ 3 స్కాలర్షిప్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే సో 2020-21లో ఇన్స్టిట్యూట్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 70 lakhs పర్ యానం. అలాగే ఇన్స్టిట్యూట్కి పాస్ట్ రిక్రూటర్స్ని మనం చూసుకున్నట్లయితే సో మనకి కొన్ని టన్స్ ఆఫ్ కంపెనీస్ అనేది ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరిగింది. సో ఏమేమి కంపెనీస్ వచ్చాయనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో మీడియన్ ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో యూజీ 4 year ప్రోగ్రామ్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 18 lakh రూపీస్. అలాగే పీజీ 2 year ప్రోగ్రామ్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 13 lakh రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ హోప్ మీకు ఈ రివ్యూ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జోష్వా కమలాకర్ సైనింగ్ ఆఫ్.